జై శ్రీరామ్ సృష్టి మొదలైనప్పుడు సనాతనం మొదలైంది సృష్టి అంతమయ్యే వరకు ఉండేది కూడా సనాతనమే సనాతనం సత్యం నిత్యం శాంతి అమరం ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి ఒక సమాజం ఏ విధంగా మెలగాలి నేర్పించింది సనాతనం ప్రకృతితో మనిషి మమేకమవ్వడం నేర్పించింది సనాతనం నువ్వు మతాన్ని నమ్ము నమ్మకపో దేవుణ్ణి నమ్ము నమ్మకపో కానీ నువ్వు సనాతన ధర్మంలో బ్రతకడము అంటే నీకి నువ్వుగా సహజంగా బ్రతకడం అదే నేర్పించింది సనాతన ధర్మం ఏది ధర్మమో ఏది సత్యమో ఏది నిత్యమో దాన్ని మాత్రమే ప్రబోధించింది సనాతనం మనిషి ఏ విధంగా బ్రతకకూడదో మనిషి ఏ విధంగా ప్రకృతితో మమేకమై బ్రతకాలో ప్రకృతిని ఏ విధంగా నాశనం చేయకుండా బ్రతకాలో ప్రకృతిని ఏ విధంగా ప్రేమిస్తూ బ్రతకాలో అదే నేర్పించింది సనాతనం ఏ మనిషికైనా సరే దేవుడున్నా లేకపోయినా మతమున్నా లేకపోయినా ప్రకృతి ఉండాలి ప్రకృతితోనే బ్రతుకుతాడు ఎవరవునన్నా కాదన్నా ఇది నిత్యం సత్యం సనాతన ధర్మం కూడా అదే చెప్పింది ప్రపంచం మొత్తం సనాతనం వైపు మొగ్గు చూపడానికి కారణం ఇదే కానీ మన దేశంలో కుహనా మేధావులు మూర్ఖులు మాత్రం సనాతన ధర్మాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం దేశాలైన అరబ్ షేకులు సైతం జై శ్రీరామ్ అంటుంటే ఇక్కడ మాత్రం హిజాబులు ధరించాలంటూ కుహనా మేధావులే ముందుకొస్తూ సనాతన ధర్మాన్ని మంటగలిపి అసమానతలు సృష్టిస్తున్నారు రష్యాలో రాధాశ్యామ్ అంటూ కృష్ణుడు భక్తులుగా ఇట్లీలో జై శ్రీరామంటూ రాముడు భక్తులుగా మారుతున్న వారు సైతం ఈ రోజు సనాతన ధర్మం వైపు వస్తున్నారు అంటే కారణం అందులో ఉన్నటువంటి తార్కికం అర్థమైంది కాబట్టి ఇస్లాం పుట్టి ఖురాన్ ప్రకారం పద్నాలుగు వందల సంవత్సరాలు పైబడిన బైబుల్ ప్రకారం క్రిస్టియానిటీ పుట్టి నాలుగు వేల సంవత్సరాలు కాగా క్రీస్తు పుట్టి రెండు వేల పైనే అయ్యింది బౌద్ధం పుట్టి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కాగా జైన మతం కూడా సుమారుగా బౌద్ధ తోటే పుట్టింది ఇక సిక్కు మతం పుట్టి ఐదు వందల సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ సనాతన ధర్మం పుట్టు పూర్వోత్తరాల గురించి ఎవరికీ తెలియదు ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేస్తే గనక మీరు సనాతనం వైపు తప్ప మరి ఇటువైపు చూడరు ఎందుకంటే సృష్టితో సమానంగా పుట్టింది సనాతన ధర్మం ఇది ఒక మతం కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు కాకపోతే మన దౌర్భాగ్యం దాన్ని కూడా ఒక మతంగా మార్చేశారు దీనికి కూడా ఒక ఎల్లలు సృష్టించారు ఎందుకంటే అది పాటిస్తే అందరూ హిందువులుగా మారిపోతారని ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళే దీనికి ఒక బార్డర్ ని క్రియేట్ చేసి సరే అది ఆ సబ్జెక్ట్ వేరే దాని గురించి అది చెబుతూ ఉంటే చాలా పెద్ద సబ్జెక్టు దాని గురించి వేరే వీడియో వాటి చేయాలి ఇక కజికిస్తాన్ విషయానికి వస్తే ఇప్పుడెందుకు ఆ దేశం హిందూ సాంప్రదాయాల వైపు ఆకర్షితమవుతుందో చూద్దాం ఒకప్పుడు చులకనగా చూసిన వారే ఈ రోజున సనాతన ధర్మాన్ని పూజిస్తున్నారు కొంతమంది వారి వారి మతాల్లో ఉంటూనే హిందూ పండగలు చేసుకుంటున్నారు హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నారు ఎందుకంటే సనాతనం యొక్క సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలుసుకుంటున్నారు అయితే ఇలా తెలుసుకునే క్రమంలో మనం పాటించే ప్రతి దాంట్లో తర్కానికి నిలబడి సైన్స్ ని ప్రూవ్ చేస్తుండటంతో కొంతమంది మాత్రం పూర్తిగా సనాతనం వైపు ఆకర్షితులవుతున్నారు పైగా బైబిల్ పూర్తిగా చదవని వారు మాత్రమే క్రిస్టియానిటీలో ఉంటున్నారని ఒక సర్వేలో తెలిసింది బైబిల్ చదివిన వారు దాదాపు ముప్పై కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నాస్తికలుగా మారిపోయారు అయితే హిందూ మతంలో కూడా కొంతమంది రామాయణం భారతం భగవద్గీత చదవకుండా నాస్తికలుగా మారుతున్నారు దీనికి రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇది కూడా పెద్ద ప్రమాదకరమే ఎందుకంటే పిల్లలకి మనం పనికిరాని నేర్పించినంతగా చూపించినంతగా మన ధర్మం గురించి చెప్పకపోవడం ఇది కూడా ఒక పెద్ద ప్రమాదమే బడికి పంపించే మనం నెలకు ఒక్కసారైనా మన పిల్లల్ని గుడికి పంపించకపోవడం తెల్లారులు పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కాలం గడిపేసే ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న ఈ హిందూ సమాజంలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శివరాత్రికి మాత్రం కనీసం తెల్లవారి నాలుగు గంటల వరకు కూడా భగవంతుడి సేవలో ఉండలేకపోతున్నాం ఇది ఈ వీడియో చూస్తున్న మీరు ఎంతమంది మీ పిల్లలకి మన సనాతనం గురించి నేర్పించారో ఆలోచించండి మన రామాయణం భారతం భగవద్గీత పద్యాల గురించి భగవద్గీత తర్కం గురించి భగవద్గీత తాత్పర్యం గురించి మీరు ఎంతమందికి మీ పిల్లలకి నేర్పించారో చెప్పండి శనివారమో ఆదివారమో ఏదో ఒక రోజు మనం మన పిల్లలకి ఏ రోజైనా గుడికి తీసుకెళ్తున్నామా కనీసం వారానికి ఒక్క రోజైనా గుడికి వెళ్తే గుడిలో ఎన్ని నిమిషాలు ఉండగలుగుతున్నాం ఎంత తొందరగా పూజ అయిపోతే అంత తొందరగా ఇంటికి వచ్చేద్దామనే భ్రమలో ఉంటున్నాం ఇంకా చెప్పాలంటే తుత్ర గుడికి వెళ్తే దేవుడు ఏదో చేసేస్తాడు అని ఒక ఆశతో వెళ్ళి వెళ్ళిని వెంటనే ఇంటికి వచ్చేయాలనే ఒక తుత్తరతో గుడికి వెళ్తున్నాం ఎంత తొందరగా వెళ్ళి ఎంత తొందరగా ఇంటికి వచ్చేద్దామా అని మనం చూస్తుంటే మన పిల్లలు ఏం చేస్తారు పిల్లలు కూడా గుడిలోకి వచ్చాక కూడా ఫోన్లే చూస్తున్నారు కేవలం దేవుడిని చూసి మొక్కడం కాదు మొక్కినంత మాత్రం పుణ్యం రాదు పుణ్యము రాదు పాపము రాదు మొక్కకపోతే పా మీరు గుడికి వెళ్తే పుణ్యం వెళ్ళకపోతే పాపం రాదు అసలు ఎందుకు వెళ్తున్నాము భగవంతుడంటే ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి శాంతి సౌభ్రాతృత్వం కలిగినటువంటి ఈ దేశంలో ఒక ఆధ్యాత్మికత అంటే ఏమిటో నేర్పించకపోతే భవిష్యత్తులో మన దేశం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడుతుంది కేవలం మన నిర్లక్ష్యం వల్ల మనకి మన తెలియనితనం వల్ల పుస్తకాలు చదవండి భగవద్గీత చదివించండి రామాయణం చదివించండి అందులో ఉన్నటువంటి అర్థాలు మన పిల్లలకి తెలియజెప్పండి మీరు పిల్లలతో చదివించాల్సిన అవసరం లేదు మీరు రోజుకు గంట రామాయణం చదవండి ఆటోమేటిక్గా పిల్లలు వింటారు రామాయణం చదివినప్పుడు టీవీ వేయకూడదు ఫోన్లు చూడకూడదు ఇంకా డిస్టర్బ్ చేయకూడదని మీరు చెప్పాల్సిన అవసరం లేదు సహజ సిద్ధంగానే వాళ్ళలో కొన్ని రోజులకు మార్పు వస్తుంది ఆ సమయంలో మీతో పాటు ఉంటారు దేవుడికి దీపం పెట్టేసి హారతిచ్చేద్దామనే తొత్తరలో మీరు ఉంటున్నారు కనీసం దేవుడి దగ్గర పదిహేను నిమిషాలైన ఒక్క పద్యం భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక్క పద్యం చదవండి మీ ఇంట్లో కాలేజీ పిల్లలు స్కూల్ చదువుతున్న పిల్లలు ఉంటే వాళ్ళకు ఒకవేళ సెలవు వస్తే మనం ఏం చేస్తాం వాళ్ళని పడుకోనిస్తాం వాళ్ళని లేదా చదువుకోనిస్తాం అంటే మార్కుల కోసం ర్యాంకుల కోసం అదే తల్లిదండ్రులు గుడికి వెళ్ళప్పుడు పిల్లలు రామని మారం చేస్తే సరేలే అని ఊరుకుంటున్నారు తప్ప గుడికి ఎందుకు రావాలో చెప్పడం లేదు ముందు రోజు రాత్రి నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయడం లేదు గుడికి వెళ్ళడం అనేది ఒక భారంగా భావిస్తున్నారు పెద్దలు కూడా పబ్బులకి క్లబ్బులకి మిగతా ఎంజాయ్మెంట్ అన్నింటికి చేస్తున్నటువంటి మనం సహజంగానే మన ధర్మాన్ని మనం దూరం పెట్టేస్తున్నాం నెట్టేస్తున్నాం కానీ ఈ ప్రపంచంలో చాలామంది సనాతనం వైపు చూస్తున్నారు మనం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడినంతగా వాళ్ళు కూడా మన హైందవ సంస్కృతికి అలవాటు పడుతున్నారు ఇందులో మీకెందుకు బోరు కొడుతుందో అర్థం కావడం లేదు ఒక్కసారి అరుణాచలం వెళ్ళండి ఎవరైనా సరే ఒక గిరి ప్రదక్షిణ చేయండి అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏంటో మీకు తెలుస్తుంది అక్కడ దేవుడు మీకేం కోరికలు ఇవ్వడు ఏ దేవుడు మిమ్మల్ని కోరుకొని ఆ కోరికలు తీరుస్తానని చెప్పడం ఒక ఆధ్యాత్మికత మనలో వస్తుంది ఆ భావం మనల్లో ఒక పాజిటివ్నెస్కి తీసుకెళ్తుంది అదే మనం ఒక మంచి పని చేయడానికి ప్రేరేపితమవుతోంది గుడిలో ఉన్నటువంటి భావం మరి ఎక్కడా రాదు ఎందుకు రాదు అంటే ఆ ప్రశాంతత అక్కడ దొరుకుతుంది ఏ మనిషి అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటాడో ఆ మనిషిలో మంచి భావాలు మెదులుతాయి సరే अभी पक्न बेड़ा इक कजिकिस्तान देश दादापुर मुस्लिम, मुस्लिम से में ना क्या विश्व को एक्स मुस्लिम नाम की एक सुनामी रोंद रही है विश्व पटल आरोप चल रहे अनेकों सर्वेक्षणों की तो बात सत्य प्रतीत होती है क्या इस सुनामी का प्रभाव भारत में भी दिख रहा है भारत में लगभग కొన్ని మాత్రమే కజకిస్తాన్ ఒక ఇస్లాం దేశమైన ఇప్పుడు అనేక మతాచారాలు ఆచరించే దేశంగా మార్పు చెందింది ముఖ్యంగా సనాతనం వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది అక్కడ ముఖ్యంగా ముస్లిం సోదరిమణులు చీరలు కడుతూ కృష్ణ భజనలు చేస్తున్నారు బృందావన్ పార్కు ఒక గ్రామం ఇప్పుడు పూర్తిగా కజికిస్తాన్లో హిందూ గ్రామంగా మారిపోయింది అక్కడ చాలా వరకు శాకాహారులే కొంతమంది కజకిస్తాన్ నుండి భారత్కు వచ్చి ఇస్కాన్ దేవాలయంలో వారి పూర్వ మతాన్ని త్యజించి హిందూ మతాన్ని స్వీకరించారు కూడా గీత చదివాక కృష్ణుణ్ణి పూజిస్తున్నాం అని చెబుతున్నారు వారంతా పైగా కజికిస్తాన్లో కేవలం ఒకప్పుడు సనాతనం మాత్రమే ఉంది అనే ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆధారాల వల్ల కూడా వారు సనాతనం వైపు మొగ్గడానికి ఒక కారణం కావచ్చు కజికిస్తాన్ జనాభా దాదాపు కోటి మంది లోపే తొంభై ఏడు లక్షల మంది అయితే కజికిస్తాన్లో దేవాలయాలు కూడా కడుతున్నారు దీనికి కారణం ముఖ్య కారకులు మిరీనా గారు కజకిస్తాన్ని హిందూ దేశంగా మార్చాలని తన సాయి శక్తిలా కష్టపడుతోందేమే ముఖ్యంగా చిన్నపిల్లలకి వేదజ్ఞానం సనాతన ధర్మం గురించి సభలు సమావేశాల ద్వారా ఎన్నో తెలియజేస్తున్నారు అంతేకాదు సనాతనంలోని తార్కికత్వాన్ని అనుభవపూర్వకమైనటువంటి రుజువులతో సహా సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారేమే శాంతి సౌభ్రాతృత్వం గురించి విడమర్చి మరీ చెబుతున్నారు ఇస్లాం ముస్లిముగా మారమని చెబుతుంది బైబుల్ క్రిస్టియానిటీగా మారమని చెబుతుంది కానీ సనాతనం మాత్రమే మనిషిగా మారమని చెబుతుంది ఈ వీడియో చూసి మీరెవరూ చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు మన దేశంలో సనాతనంపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తూనే మన పిల్లలకి కూడా సనాతనం గురించి నేర్పిద్దాం భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం ఏ మతమైనా సరే మనిషిలోని భారతీయత జాతీయత పోగొడితే అది ఏ దేశానికైనా ప్రమాదకరమే ముఖ్యంగా క్రిస్టియానిటీ జాతీయ భావాన్ని దెబ్బతీస్తుంది ఈ మధ్య అందరు క్రిస్టియన్లు అలా కాకపోయినా చాలా వరకు వారిలో జాతీయ భావం అనేది కొరబడింది తస్మాత్ జాగ్రత్త మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్